హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు వచ్చి నా వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ ఒకవేళ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టాప్ మోస్ట్ మిస్టరీస్ ఇన్ ఇండియా. మిస్టరీ నెంబర్ 1, రెడ్ రెయిన్ ఇన్ ఇండియా. ఎప్పుడైనా విన్నారా? అది 2001 జూలై 5th ఆఫ్టర్నూన్ టైంలో అందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. అయితే క్లైమేట్ కూడా అంతా బాగానే ఉంది, కానీ సడన్గా ఉరుములు స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత వర్షం కూడా స్టార్ట్ అయింది. దీంట్లో చెప్పుకోవాల్సింది ఏముంది బ్రో అంటే అక్కడే ఉంది, వర్షం అనేది రెడ్ కలర్లో స్టార్ట్ అయింది. అయితే అందరూ ఆశ్చర్యపోయారు. దీన్ని అందరూ సాధారణంగా బ్లడ్ రెయిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆ వర్షం అలా పడగానే సైంటిస్టులు ఇదే పెద్ద విషయం కాదు, డస్ట్ పార్టికల్స్ అండ్ మరియు ఇంకో కొన్ని కెమికల్స్తో కలిసి ఆ వర్షం అలా పడడం జరిగిందనేసి చెప్పేశారు. కానీ ఎందుకో వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చి టెస్టులు మొదలుపెట్టారు. అయితే వాళ్ళు చేసిన టెస్టుల తర్వాత వచ్చిన రిజల్ట్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఆ పార్టికల్స్ అంటే వాటర్లో ఉన్న పార్టికల్స్ చాలా మట్టుగా ఉన్నాయి. అండ్ అవి ప్రాణాలతో ఉన్నాయి. ఇవి మేజర్గా ఆర్బీసీ టైప్లో ఉన్నాయి. ఆర్బీసీ అంటే తెలుసు కదా, రెడ్ బ్లడ్ సెల్స్. అయితే ఈ పార్టికల్స్లో ఉన్న డిఎన్ఏ కనుక్కుందామని చూస్తే డిఎన్ఏ కనబడలేదు. అంటే వాటి డిఎన్ఏ చూడాలంటే మాత్రం కనబడలేదు. అండ్ ఇది ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా వెళ్ళిపోయింది. అండ్ వేరే వేరే వాళ్ళు వాళ్ళ వాళ్ళ టెక్నాలజీస్, కొత్త కొత్త టెక్నాలజీస్ యూస్ చేసి దీన్ని టెస్ట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇది 10 ఇయర్స్ వరకు కొనసాగుతూనే ఉంది. అండ్ లాస్ట్గా 2012 యూనివర్సిటీ ఆఫ్ గ్లెమార్గన్, ఈ యూనివర్సిటీలోని రాజ్ కుమార్ మరియు డాక్టర్ స్టీవ్ వీళ్ళిద్దరు కలిసి కొన్ని మంత్స్ దీని మీద టెస్ట్ చేసి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. వీటి యొక్క ఫైనల్ రిజల్ట్స్ చూస్తే ఈ డ్రాప్స్లోని డిఎన్ఏ ఉందంట. ఇవేవో ఏలియన్స్ ద్వారా పంపించారని అండ్ ఈ పార్టికల్స్ భూమి మీద బతకాలనే అలా పంపించారని అన్నారు. కొన్ని మంది నమ్ముతారు, కొన్ని మంది నమ్మరు. ఎవరి నమ్మకం వాళ్ళది. బట్ ఇట్స్ స్టిల్ అ మిస్టరీ. మిస్టరీ నెంబర్ 2, సూసైడ్ ప్లేస్ జతింగా. జతింగా అనేది అస్సాంలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్. చుట్టూ కొండలతో చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ ప్లేస్ దీనికి ఫేమస్ కాదు, ఇంకోటి ఉంది. అదే సూసైడ్ ఆఫ్ బర్డ్స్. ఈ ఇన్సిడెంట్ ఆ ప్లేస్లో ప్రతి ఇయర్ సెప్టెంబర్ నుంచి నవంబర్ మంత్ మధ్యలోనే జరుగుతుంది. అండ్ ఈ టైంలో బర్డ్స్ అన్నీ మాస్ సూసైడ్ చేసుకుంటున్నాయి. అది కూడా ఏ టైంలో అంటే 7 PM to 10 PM మధ్యలోనే చేసుకుంటున్నాయి. అలా వెళ్తూ వెళ్తూ పడిపోయి చనిపోతున్నాయి అంట. అయితే ఇది సూసైడా అంటే సూసైడ్ కాదనే చెప్పచ్చు. మ్యాక్సిమం సైంటిస్టులు కూడా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వలేకపోయారు. కానీ అక్కడ ఉన్న ఊరు వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ ఏదో దెయ్యం ఉంది, ఆ దెయ్యం వల్లే ఇవి ఇలా చనిపోతున్నాయి అంటూ అన్నారు. జనరల్గా బర్డ్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మైగ్రేట్ అవుతూ ఉంటాయి, మనందరికీ తెలిసింది అది. కానీ ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడైనా మీరు విన్నారా? వై ఓన్లీ ఇన్ జతింగా అండ్ దట్ టు స్పెసిఫిక్ డేట్ అండ్ టైం. కొంతమంది ఈవినింగ్ సన్సెట్ అయ్యాక బర్డ్స్ బ్యాలెన్స్ తప్పి పడిపోతాయని అన్నారు. కానీ వరల్డ్ వైడ్గా ఎన్ని బర్డ్స్ ఉండొచ్చు? ఆ బర్డ్స్ అన్నీ ఇలాగే పడిపోవాలి కదా సన్సెట్ అయిన తర్వాత. బట్ వై ఇన్ ఓన్లీ జతింగా? ఇప్పటికీ ఇది ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. సాధారణంగా ఏ యానిమల్స్ వాటంతటవే సూసైడ్ చేసుకోవడం మనమైతే ఎక్కడ వినలేదు. కానీ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది. సో ఈరోజు చూసిన ఈ మిస్టరీస్లోని నాకు ఈ రెండు మిస్టరీస్ కొద్దిగా వియర్డ్గా అనిపించాయి. అండ్ మీకు ఈ రెండు మిస్టరీస్లో ఏది వియర్డ్గా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్గా టాపిక్ ఉన్నా, ఏదైనా ఇంట్రెస్టింగ్గా మిస్టరీ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం గైస్. బాయ్.